ఫ్రెండ్స్, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ సివిల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ముందుగా కాంక్రీట్ అంటే ఏంటి? కాంక్రీట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ మెటీరియల్స్ విచ్ ఆర్ సిమెంట్, శాండ్, అగ్రిగేట్ అండ్ వాటర్ ఫార్మ్డ్ టు ఏ పేస్ట్. పేస్ట్ ఈజ్ కాల్డ్ కాంక్రీట్. వాట్ ఈజ్ ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్? అసలు కాంక్రీట్కి మనం గ్రేడ్ వాల్యూ ఎలా ఇస్తాం? కాంక్రీట్కి సమ్ గ్రేడ్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ M10, M20, M30. దీస్ ఆర్ ది గ్రేడ్స్ ఫర్ కాంక్రీట్. అసలు ఈ గ్రేడ్ అనేది మనం కాంక్రీట్కి ఎలా ఇస్తాం? బేస్డ్ ఆన్ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంక్రీట్కి మనం మిక్సింగ్ రేషియో బట్టి గ్రేడ్ అనేది ఇస్తాం, అండ్ అలాగే కంప్రెషన్ స్ట్రెంగ్త్ బట్టి కాంక్రీట్కి గ్రేడ్ అవ్వడం జరుగుతుంది. అసలు గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M10, M20, M30. అసలు M అంటే ఏంటి? 10 అంటే ఏంటి? M అంటే ఇట్ ఈజ్ ది మిక్సర్. మిక్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ కాంక్రీట్ విచ్ ఈజ్ సిమెంట్, శాండ్, అగ్రిగేట్ ఆర్ మిక్స్డ్. మనం M అంటే ఇట్ ఈజ్ ది రేషియో, హౌ మచ్ ఆఫ్ సిమెంట్, శాండ్, అగ్రిగేట్. మిక్స్ అంటే ఎంత సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్ ఎంత రేషియోలో కలుపుతామో దాన్ని, ఆ మిక్సర్ని ఎం అంటాం. అండ్ న్యూమరికల్ వాల్యూ 10, 20, 30. అసలు ఈ నంబర్స్ ఏంటి? M10, M20, M30, 10, 20, 30, ఈ వాల్యూస్ ఏంటి? కంప్రెసివ్ స్ట్రెంగ్త్ వాల్యూస్. మనం కాంక్రీట్ని ఒక క్యూబిక్ మోడ్లో తీసుకొని అది హార్డెన్ అయిన తర్వాత ఆ క్యూబ్ని వాటర్లో ఇమర్స్ చేసి 28 డేస్ తర్వాత దాన్ని కంప్రెసివ్ స్ట్రెంగ్త్ మిషన్లో ప్లేస్ చేసి లోడ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ సర్టెన్ పాయింట్ దగ్గర బ్రేక్ డౌన్ అవుద్ది. ఆ పాయింట్ని మనం కంప్రెసివ్ స్ట్రెంగ్త్ వాల్యూ అని తీసుకుంటాం, ఇన్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఆర్ కిలో న్యూటన్ పర్ మీటర్. ఈ వాల్యూస్ని బట్టి మనం కాంక్రీట్కి గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. కాంక్రీట్కి గ్రేడ్ అనేది మిక్సర్ బట్టి అలాగే కంప్రెసివ్ స్ట్రెంగ్త్ బట్టి కాంక్రీట్కి గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, డోంట్ ఫర్గట్ టు ప్రెస్ బెల్ ఐకాన్.